హలో అండి, చల్లచల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా దాబా స్టైల్ ఫ్రైడ్ రైస్ తింటే ఎలా ఉంటుందంటారు? అతిరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. వచ్చేయండి. దీనికోసం ఐరన్ కడాయి ఉంటే బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత ఈ రెసిపీ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నేను దీనికోసం బేబీ కార్న్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి కాస్త కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని దానిలో వేయించేసుకున్నాను. ఉప్పు మిరియాల పొడి కూడా వేసి వేయించుకున్నాను. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ చికెన్ మీ ఇష్టం, మీరు దాన్ని ఎలా చేస్తారో చేసేసి ఫస్ట్ ఇలా పక్కన పెట్టేసుకుని తర్వాత మళ్ళీ కాస్త గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుని దానిలో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని అవి వేగిన తర్వాత క్యారెట్, క్యాబేజ్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అన్నీ వేసేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. క్యాప్స్గా ముక్కటే వెనకాల నుంచి వేయాలి. ఫస్టే వేసేస్తే మెత్తబడిపోతుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, నేను అసలు వేసుకొనే లేదు. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ అన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే వెనిగర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పొడి, కాస్త గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అయితే టమాటో సాస్ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ వీటన్నిటిని టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే చాలా తక్కువ వేసుకోండి, లేకపోతే తీయగా అయిపోతే బాగోదు. సో ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కాస్త వేగిన తర్వాత దానిలో ముందుగానే వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు, అలాగే ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాసెస్ అన్నీ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి హై ఫ్లేమ్లోనే వేసి కలుపుకోవాలి. తర్వాత ఇది నార్మల్ రైస్ అండి, దాబాల్లో ఎక్కువగా నార్మల్ అంటే సన్నబియ్యంతోనే చేస్తారు, ఏమంటారు బాస్మతి రైస్తో చేయరు. సో ఈ రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడేలాంటి రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తర్వాత ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి.